ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరిపై ఏదో ఒక ముద్ర పడిపోయి ఉంటుంది. వారు ఆ జోన్ దాటి కొత్తగా ఏదైనా ట్రై చేస్తే అదే పెద్ద న్యూస్ అయిపోతుంది. ఇప్పుడు కుబేరా మూవీ విషయంలో ఇదే జరుగుతోంది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్ హీరోగా కుబేరా అనే సినిమా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో నాగార్జున ఒక ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. ఇటీవలే శివరాత్రి రోజున కుబేరా సినిమా ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేశారు. అందులో ధనుష్ ఓ బిచ్చగాడిలా కనిపించాడు. దీంతో ఈ లుక్ వైరల్గా మారింది. శేఖర్ కమ్ముల సినిమాలు చాలా వరకు లవ్ స్టోరీలు, మంచి రామ్ కమ్లు ఉంటాయి. కానీ మొదటిసారి తన జానర్కి భిన్నంగా ఈ సినిమా తీయబోతున్నట్టు తెలుస్తోంది. తాజాగా కుబేరా సినిమా స్టోరీ గురించి టాలీవుడ్లో టాక్ నడుస్తోంది. ధనుష్ మెయిన్ లీడ్లో, నాగార్జున ముఖ్య పాత్రలో కుబేరా తెరకెక్కుతోంది. నాగార్జున ఇందులో ఓ గవర్నమెంట్ ఆఫీసర్ పాత్ర పోషిస్తున్నట్టు ఈ కథ ముంబైలోని ఓ మాఫియా డాన్ చుట్టూ తిరుగుతుందని తెలుస్తోంది. అయితే ఆ మాఫియా డాన్ ధనుషేనా, లేక ఆ డాన్కి ధనుష్కి సంబంధం ఏమైనా ఉండబోతుందా, ధనుష్ బిచ్చగాడి పాత్రలో కనిపించబోతున్నాడా అంటూ చర్చిస్తున్నారు. అయితే ఈ సినిమా బిచ్చగాడు సినిమా లాంటి కథ అని యాక్షన్ పార్ట్ జోడిస్తున్నారు అని కూడా టాక్ వినిపిస్తుంది. ఇక శేఖర్ కమ్ముల మాత్రం తన కంఫర్ట్ జోన్ నుంచి బయటికి వచ్చి ఈ సినిమా తీస్తున్నట్టు తెలుస్తోంది. మరి నాగార్జున ధనుష్ కాంబో తెరపై ఏ రేంజ్ లో హిట్ అవుతుందో చూడాలి. ఇక మేకర్స్ ఈ సినిమాకి సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ను నేడు షేర్ చేయడం జరిగింది. సరికొత్త ఎనర్జీతో బ్యాంకాక్ లో కుబేరా కొత్త షెడ్యూల్ స్టార్ట్ అవుతుంది అని పేర్కొన్నారు. కొన్ని వర్కింగ్ స్టిల్స్ ను రిలీజ్ చేశారు మేకర్స్. టాలీవుడ్ స్టార్ హీరో కింగ్ నాగార్జున కీలక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న లేడీ లీడ్ రోల్లో నటిస్తుంది. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.